అప్పటికీ సక్సెస్ఫుల్ డిజైనర్స్ చాలామంది ఉన్నారు కదా, ఇంత మీరు సడన్గా వచ్చేసి ఇలా ఇంత చేంజ్ ఓవర్ ఎలా తీసుకురాగలిగారు అసలు? ఏంటి మీరు పడ్డ హార్డ్ వర్క్ ఏంటి అసలు? అంటే సడన్ చేంజ్ ఓవర్ ఏంటి సార్? మేము సడన్ చేంజ్ ఓవర్ అంటే సడన్గా అనిల్ భాను అనేవాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చారు కదా, అది మార్పు జరిగే టైంలో మేము వచ్చాం. డిజిటల్ వచ్చే టైంలో మేము వచ్చాం యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అంతా మాన్యువల్ గా ఉండేది, సో డిజిటలైజ్డ్ ఎప్పుడైతే అయిందో అప్పుడు మేము ఏంటో అది మాకు ప్లస్ అయింది యాక్చువల్లీ. మేము మల్టీమీడియా ఆ టైంలో నేర్చుకోవడం, సో అది కొంచెం హెల్ప్ అయింది. అంటే ఇట్ వాజ్ అబౌట్ చేంజ్ అండి, మాన్యువల్ నుంచి ఆటోమేట్ అవుతుంది, డిజిటల్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఇట్లా మూవ్ అవుతున్న టైంలో మేము జంప్డ్ ఇన్ యాక్చువల్లీ. ఆ టైమింగ్ మేము వచ్చే ఏం చేయ మార్చలేదు బాబాయ్, చాలా పెద్ద మాట అది, మేము మార్చడం ఏంటి, అది ఆల్రెడీ డిజిటలైజ్ అవుతుంది. సడన్ గా ఇప్పుడు ఇండస్ట్రీ అంతా అనిల్ భాను అనేది దృష్టి అనేది అనిల్ భాను మీద ఉందిగా, అది అనేది. అంటే మేము చేయని సినిమాలు కూడా చాలా ఉంటున్నాయండి. మేము ఎంత సంవత్సరానికి బాగా లెక్కేసుకుంటే గట్టిగా 20 సినిమాలు చేయగలుగుతున్నాం అంతే, ఇంకా చాలా వస్తుంది, 40-50 సినిమాలు కూడా వస్తున్నాయి. అన్నీ చేయట్లేదు బట్ ఏది చేసినా బాగా ప్రొజెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. కొన్ని రీచ్ అవుతున్నాయి, కొన్ని దెబ్బేస్తున్నాయి, చిన్నది పెద్దది తేడా లేకుండా. ఇప్పుడు మాన్యువల్గా అంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు సడన్గా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మాన్యువల్ అయిన వాళ్ళు అప్డేట్ అవుతూ అయ్యారా లేకపోతే? వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు, కొంతమంది అసిస్టెంట్స్ని ఆపరేటర్స్ని వాళ్ళు హైర్ చేసుకొని. అంటే ఇక్కడ బేసిక్గా మీరు ఏమంటే అండి, మనం సినిమా ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఇందులో ఏం చూపించాలి, ఆ పోస్టర్ ఓవరాల్ విజువలైజ్ చేయగలరు, అది అది ఇంపార్టెంట్. అది విజువలైజ్ చేస్తే మనమే చేయవసలా, మనకే రావసలా ఆ సాఫ్ట్వేర్ వేరే ఎవరితో పెట్టి, ఇది నా నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో ఉన్నది విజువల్ ఇలా ఉండాలి నా పోస్టర్ ఇలా అని చెప్తారు కదా, దాన్ని బట్టి మనం చేస్తాం. కానీ అప్పుడు అప్పుడు మాన్యువల్గా ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ డోర్ టు డోర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూపించాల్సిన పరిస్థితి ప్రతి డిజైన్. ఇప్పుడేమో వాట్సాప్లోనే ఈమెయిల్లోనే జరిగిపోతుంది కదా, దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఉన్నాయా అడ్వాంటేజ్ ఉన్నాయా? అడ్వాంటేజెస్ ఏంటంటే పని ఫాస్ట్ అవుతుందండి, బేసిక్గా చాలా ఫాస్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను డిజైన్ చేశాను, అమ్మంటే టక్కని వాట్సాప్లో పంపించేస్తే చూసి వావ్ సూపర్ బాగుంది బాగాలేదు అమ్మంటే ట్వీట్ షేర్లు గీర్లు అంతా అయిపోతుంది. ఇదివరకు చేయాలంటే ఒక ప్రపోజల్, అంటే ఒక డిజైన్ చేయాలంటే ఒక చిన్న మీటింగు, ఇది ఇదే అనుకుంటున్నాం, తర్వాత డిజైన్ చూపించడం, ఓకే ఇది బాగుంది బాగాలేదు ఇది ఇది కరెక్షన్, మళ్ళీ కరెక్షన్ ఉంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళడం చూపించడం, ఓకే ఇది ఫైనల్ అయింది ఇది రేపు పలానా పలానా వాళ్ళకి అప్పచెప్పండి అంటే వాళ్ళకి అప్పచెప్పం, ఒక 3-4 డేస్ ప్రాసెస్. సో ప్రీ ప్లాన్డ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే సాయంత్రం ట్వీట్ చేయాలంటే ఇప్పుడు మధ్యాహ్నానికి మనకు ఫైల్ వస్తే చాలన్నట్టు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా ఏమన్నా? డిసడ్వాంటేజెస్ అదే, అంటే డెడ్ లైన్స్, మాకు ప్రెషర్ ప్రెషర్ ఓకే ఓకే. ఇప్పుడు మిడ్ నైట్ అయినా చెప్పేసి పొద్దున 9 AM ఏమైనా ట్వీట్ చేయాలని అడిగారు అనుకోండి, మనం ఆ టైం డెలివరీ చేయాలి. దాన్ని చేయాలంటే నైట్, నేను నైట్ వర్క్ చేస్తున్నానా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి వచ్చిందా లేదా అవుట్పుట్. ఇప్పుడు నేను 10 ఎవరికైనా క్లయింట్కి వాట్సాప్ చేస్తాను, చూసి ఆల్ గుడ్ బట్ ఇందులో చిన్న కరెక్షన్ అని కెన్ యూ ప్లీజ్ సెండ్ బ్యాక్ అంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ మనం పంపించాలి. అది నాకు 11 AM, 12 AM. సో ఆ పీక్ మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.